నమస్కారం ప్రసాద్, మనం చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1323కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి April 28, 2022, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితేవి, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి iQOO Z6 సంబంధించి. iQOO Z6 నిన్న లాంచ్ చేసింది, నిన్న ఫోన్ నాకు రాలేదు, నిన్న నైట్ వచ్చింది. అండ్ ఈరోజు అన్బాక్సింగ్ చూపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వీళ్ళు iQOO Z6 44 అని చెప్పేసి దీని పేరు అయితే పెట్టారు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ఫోన్ని ఒక గంట టైం అయితే మీకు తీసుకుంటుంది. అండ్ దీనిలో మీకు డిస్ప్లే వచ్చేసరికి యామ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. ఇది 6.44 inch ఫుల్ హెచ్డి ప్లస్ యామ్లెడ్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 684G ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్కి ఈ ప్రాసెసర్ పనికిరాదు. మీడియం గేమ్స్ అయితే ఇది బాగానే హ్యాండిల్ చేసుకుని, హెవీ గేమింగ్కి ఈ ప్రాసెసర్ పనికిరాదు. ఇది మీరు చాలా ఫోన్స్లో చూడొచ్చు, రెడ్మీ నోట్ 11లో చూసాం, చాలా ఫోన్స్లో మీరు చూడొచ్చు ఈ ప్రాసెసర్ అయితే. సపరేట్గా మళ్ళీ దీన్ని నేను అన్బాక్సింగ్ రివ్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్నో ఫోన్స్ వస్తున్నాయి, అన్నింటినీ చేయడం అంటే కొద్దిగా కష్టం అవుతుంది. జస్ట్ మీకు చూపించడానికి ఇది చూపిస్తుంది ఈ ఫోన్ని. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్, 2 MP మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. అండ్ దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బేస్ మోడలే 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ఫోన్ది 14,499 రూపాయలు పెట్టారు. మీకు బ్యాంక్ మీద ఐసిఐసిఐ, కొడాక్ ఇట్లాంటి మ్యాక్సిమం 500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 13,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. ఓవరాల్గా 4G ఫోన్ కోసం అయితే మాత్రం ఆ ప్రైస్లో గుడ్ ఫోన్ అని చెప్పొచ్చు. గేమింగ్కి పనికిరాదు ఇది. జనరల్ యూస్కి కెమెరాస్ బాగానే ఉంటాయి, డిస్ప్లే బాగుంటుంది, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ కూడా 5000 mAh. సో ఈ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా వేరే ఆప్షన్ చూసుకుంటే మాత్రం మీకు మోటార్లో G52 ఉంటుంది. మోటార్లో G52 మీకు క్లీన్ యూఐతో వస్తుంది, అదొక అడ్వాంటేజ్ దానికి. ఇది ప్లాస్టిక్ ఓఎల్ఈడి స్క్రీన్తో వస్తుంది, POLED స్క్రీన్తో వస్తుంది మోటార్లో G52. దానికి యామ్లెడ్ కంపేర్ చేస్తే యామ్లెడ్ బెటర్ ఆప్షన్ మీకు. ప్లాస్టిక్ ఓఎల్ఈడి మీకు గీతలు పడతాయి, అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా అంత బాగుండదు, యామ్లెడ్ అంత ఉండదు. అది కొద్ది డిసడ్వాంటేజ్ స్క్రీన్ విషయానికి వస్తే. అండ్ ఛార్జింగ్ కూడా మీకు iQOO Z6 కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సేమ్ ప్రాసెసర్తో వస్తున్నాయి రెండు, మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్. యూఐ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి, క్లీన్ యూఐ కావాలనుకుంటే మీరు అది చూస్ చేసుకోవచ్చు, లేకపోతే iQOO Z6 చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది iQOO Z6లో. మిగతా ఫోన్స్లో మీకు 15,000 రూపాయల లోపు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ అయితే లేవు, ఈ ఫోన్లో అయితే ఉంటుంది మీకు. సో ఇవి అడ్వాంటేజెస్ మీకు iQOO Z6లో. అండ్ ఈ రెండు ఫోన్స్ మీకు G52 కానీ iQOO Z6 కానీ 15,000 రూపాయల లోపు మీకు గేమింగ్ అయితే పనికిరావు, జనరల్ యూస్కి బాగానే ఉంటాయి. ఒకవేళ మీకు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం పోకో M4 Pro 5G ఉంది కదా, యామ్లెడ్ స్క్రీన్ తోటి, అది మీరు చూడొచ్చు. అది G96 ప్రాసెసర్తో వస్తుంది, అది కొద్దిగా బెటర్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి వాట్సాప్ పేమెంట్స్లో క్యాష్ బ్యాక్స్ అయితే ఇస్తూ ఉంది. 11 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు ముగ్గురికి పంపించారనుకోండి, 33 రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంతే, మీరు పంపిస్తున్న కొద్దీ 11 రూపాయలు అయితే రావు. 3 కాంటాక్ట్స్ పంపిస్తే మీకు 33 రూపాయలు వస్తాయి, తర్వాత ఆగిపోతాయి. మీకు అట్రాక్ట్ చేయడానికి, వాట్సాప్ పేమెంట్స్ యూజ్ చేయడానికి అట్రాక్ట్ చేయడానికి స్కీమ్ తీసుకొచ్చినట్టుంది వాట్సాప్ అయితే. ఇంతకుముందు గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు, అలానే పాపులర్ అయింది గూగుల్ పే. కొంతమంది 100,000 రూపాయలు కూడా వచ్చినాయి, నాకు ఎప్పుడు రాలేదు. అందులో పేమెంట్ చేసినా కానీ 1 రూపాయి 2 రూపాయలు అంత మంచి పెద్ద పెద్ద అమౌంట్లు అయితే మనకు రాలేదు. కొంతమందికి 100,000 రూపాయలు కూడా వచ్చినాయి. ఇవన్నీ బిజినెస్ మూవ్స్. ఏదైనా ఫ్రీ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఆ మూవ్ వర్కౌట్ అయ్యింది కంపల్సరీ. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ట్యాబ్లెట్ మార్కెట్ అయితే పెరిగింది. ఫస్ట్ ప్లేస్లో లెనోవో ఉంది. 2021 మొత్తం రిపోర్ట్ చూసుకుంటే లెనోవో 42% మార్కెట్ షేర్ ఆక్యుపై చేసింది. సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ 25%, థర్డ్ ప్లేస్లో యాపిల్ 16%, ఫోర్త్ ప్లేస్లో లావా 7%, ఫిఫ్త్ ప్లేస్లో రియల్మీ 4%. ఇవి మనకి టాప్ బ్రాండ్స్ ట్యాబ్లెట్స్ పరంగా. షామి అందుకే ట్యాబ్లెట్స్ తీసుకొచ్చినట్టు, నిన్న ఒక ప్యాడ్ అయితే తీసుకొని వచ్చింది. నెక్స్ట్ 6 మంత్స్లో మీకు ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ కనిపించవచ్చు ఇండియాలో. మనకి యాపిల్ నుంచి యాపిల్ సెల్ఫ్ రిపేర్ సర్వీస్ అయితే స్టార్ట్ చేసింది. అంటే యాపిల్ మీకు జెన్యున్ పార్ట్స్ అయితే ఇస్తుంది, మీరు వాటిని తీసుకెళ్లి మీరు సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరి చేత రిపేర్ అయితే చేయించుకోవచ్చు. ఇంతకుముందు వాళ్ళే రిపేర్ చేసేవాళ్ళు సర్వీస్ సెంటర్లో, ఇప్పుడు అట్లా కాదు. మీకు జెన్యున్ పార్ట్స్ కావాలంటే వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకెళ్ళి బయట కూడా రిపేర్ చేయించుకోవచ్చు. ఇది అమెరికాలో స్టార్ట్ చేస్తారు, ఇండియాకి వస్తారు కొద్ది టైం అయితే పట్టవచ్చు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ట్విట్టర్ని తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్లో డైరెక్ట్ మెసేజింగ్ ఉంటుంది కదా, డిఎమ్స్, వీటికి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే తీసుకొని రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ట్విట్టర్లో ఎవరైనా డైరెక్ట్ మెసేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకూడదని చెప్పేసి వీళ్ళు ఇలా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి కోకోకోలా నుంచి, కోకోకోలా కంపెనీ సైబర్ అటాక్ అయితే గురైంది. దాదాపు 161GB యూజర్ డేటాని కంపెనీ నుంచి హ్యాకర్స్ దొంగిలించి వీళ్ళు డార్క్ వెబ్లో అవైలబిలిటీకి తీసుకొని వచ్చారు. మొత్తం 48 లక్షలకి ఈ డేటా అయితే వీళ్ళు అమ్ముతున్నారు డార్క్ వెబ్లో. దీని మీద కోకోకోలా రియాక్ట్ అయింది, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు కోకోకోలా చెప్తుంది. సో మనకి సెన్సార్ టవర్ నుంచి, సెన్సార్ టవర్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ Q1 2022లో టిక్టాక్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 175 మిలియన్ డౌన్లోడ్స్ని టిక్టాక్ అయితే ప్లేస్టోర్ నుంచి, 70 మిలియన్ డౌన్లోడ్స్ వచ్చేసరికి యాప్ స్టోర్ నుంచి.
సో ఇవి టాప్ డౌన్లోడ్ యాప్ అని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్. టిక్టాక్ తర్వాత సెకండ్ ప్లేస్లో సార్ ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత ఫేస్బుక్ ఉంది, తర్వాత వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్, ఇవి టాప్ డౌన్లోడెడ్ యాప్స్. నెక్స్ట్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రైమ్ వీడియో స్టోర్ అయితే తీసుకొని వస్తుంది. ప్రైమ్ వీడియో స్టోర్ అంటే వీళ్ళు ఇప్పుడు మనకి మూవీస్ ఉంటాయి కదా, మూవీస్ని రెంట్కి అయితే ఇస్తారు. మీరు రెంట్కి కూడా తీసుకొని మూవీస్ అయితే చూడొచ్చు. దీని బదులు మీరు డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే సంవత్సరం సినిమాలు చూడొచ్చు. ఒక్క సినిమా ఇది 499 రూపాయలు దాకా ఉంది, బ్యాట్మ్యాన్ సినిమా అది చూడొచ్చు. దీనికంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ మనకి చైనాలో ఒక రోబోనే తయారు చేశారు. ఇది చిన్న రోబో, రోబో ర్యాట్ దీని పేరు. అంటే ఎలకలాగా ఉంటుంది రోబో, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చేది. 200 గ్రాములు వెయిట్ని ఇది, భారీ వెయిట్ని వేయగలదు 200 గ్రాముల వెయిట్ని. మెయిన్ ఉద్దేశం తయారు చేసింది వచ్చేసరికి వీళ్ళు ఎక్కడైనా మనకి విపత్తులు జరుగుతుంటాయి కదా, మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకి ఈ రోబోని పంపించి వాళ్ళ లొకేషన్ తెలుసుకోవడానికి, వాళ్ళ పరిస్థితి తెలుసుకోవడానికి దీన్ని అయితే ఉపయోగిస్తారంట. దానికి రోబోని తయారు చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వ్యవధి మనకి 60 సెకండ్స్ ఉంటుంది కదా, దాన్ని 90 సెకండ్స్కి పెంచుతుంది ఇన్స్టాగ్రామ్. దాని మీద టెస్ట్ చేస్తూ ఉంది. ఫ్యూచర్లో మేబీ దీన్ని అప్డేట్ రూపంలో తీసుకొని రావచ్చు. ఫ్యూచర్లో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ 90 సెకండ్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కూడా తీసుకొస్తే బాగుంటుంది. మా షార్ట్ వీడియోస్ కట్ చేసి 1 మినిట్ తీసుకురావడానికి చాలా ఎగిరిపోతుంది అనమాట. మొత్తం కంప్లీట్ పెట్టలేకపోతున్నాం. 90 సెకండ్స్ ఇస్తే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఇంకా ఫైనల్ న్యూస్ మనకు OnePlus నుంచి OnePlus లాంచ్ ఈవెంట్ ఈరోజు జరగబోతుంది. ఈరోజు ఈవినింగ్ 7:00 అయితే లాంచ్ ఈవెంట్ అయితే ఇండియాలో జరుగుతుంది. OnePlus 10R, OnePlus Nord CE2 లైట్ అండ్ OnePlus Nord బర్డ్స్ ఇట్లా చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు ఈవెంట్లో. ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ మన ఛానల్లో జరుగుతుంది. ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలా మంది అన్బాక్సింగ్ కోసం వెయిట్ చేస్తుంటారేమో, అన్బాక్సింగ్ అయితే రావు. ప్రజెంట్ అయితే మొబైల్స్ ఎవరికి రాలేదు, జస్ట్ వీళ్ళు మొబైల్స్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. మరి ఎప్పుడు వీటిని సేల్కి తీసుకొని వస్తారో ఏం తెలియదు. ఇంకా మాకు రివ్యూ యూనిట్స్ కూడా ఏం రాలేదు, నాకైతే రాలేదు, మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు. ఎప్పుడు మనకు ముందే వస్తాయి. ఒకవేళ మీకు అన్బాక్సింగ్స్ వచ్చినాయి అనుకోండి, చెక్ చేయండి యూట్యూబ్లో, ఒకవేళ వస్తే. లేకపోతే మాత్రం వెయిట్ చేయండి ఎవరికి రానట్టే ఫోన్స్ అయితే. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈరోజు 6:50 నేను లైవ్కి అయితే వస్తాను మన ఛానల్లో. లైవ్ స్ట్రీమ్ కలిసి అయితే మనం చూద్దాం OnePlus ప్రొడక్ట్స్ సంబంధించి. లైవ్ ఒపీనియన్ కూడా అక్కడ మీకు షేర్ చేసుకుంటాను. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈరోజు షార్ట్ వీడియో అండ్ సామ్సంగ్ గెలాక్సీ M53 5G, సామ్సంగ్ ఒకవేళ మీరు 20,000 రూపీస్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇది మంచి ఫోన్. రీసెంట్గా సామ్సంగ్ లాంచ్ చేసిన అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. అన్బాక్సింగ్ ఇటు ఎక్కడ ఉంటుంది అండ్ షార్ట్ వీడియో ఎక్కడ ఉంటుంది, రెండు వీడియోస్ చెక్ చేయండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ షిప్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.